మధ్యమత్తులో కొత్తగూడెం బస్ స్టాండ్ లో రెండు గ్యాంగులు ఘర్షణకు దిగాయి. ఘటనలో ఓ యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు వచ్చి పరిస్థితిని చక్కదిద్దారు. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కస్పాని రవికుమార్ నాయుడు తెలుసుకుందాం. రవి, అసలు గొడవ గల కారణాలు ఏంటి? గాయపడిన యువకుడి పరిస్థితి ఏ విధంగా ఉంది? నిలిమా, కొత్తగూడెం బస్ స్టాండ్ లో కొత్తసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మద్యం మత్తులో ఉన్న విద్యార్థులు గ్యాంగులుగా ఏర్పడి విషారంగా బండరాలతో కొట్టుకుంటారుగా. అక్కడ ఉన్న ప్రయాణికులు కూడా కొంత కలవరపాటుకు గురయ్యారు. అలక్ష్యంగా ఎందుకు ఇలా జరుగుతున్నది కూడా అర్థం కాని పరిస్థితి. స్థానికులు సమాచారం అందించడంతో వన్ టౌన్ పోలీసు రంగ ప్రవేశం చేసి వారిని అదుపులో తీసుకోవడం జరిగింది. అప్పటికే ఒక విద్యార్థికి తీవ్ర గాయాలగడంతో తన హాస్పిటల్కి తరలించారు. ఒక గ్యాంగ్ లో ఉన్న ఒక వ్యక్తిని అదుపులో తీసుకున్నారు. మొత్తంగా ఓవరాల్ గా ఇన్సిడెంట్ చూస్తే కొత్తగూడెం పరిసర ప్రాంతాల్లో అనేక కాలేజీల నుంచి కూడా విద్యార్థులు బస్సు ఎక్కడానికి బస్ స్టాండ్ కు చేరుకుంటారు. ఈ బస్ స్టాండ్ వద్ద వారి వద్ద ఉన్న వ్యక్తిగత వైరాలను కూడా ఇది ఒక బస్ స్టాండ్ వేదికగా మారుతుంది. ముఖ్యంగా చాప కింద నీళ్ళ యొక్క గంజాయి విక్రమ అనేది కూడా ఈ మధ్యకాలంలో ఇటీవల బాగా పెరిగింది. గంజాయి మత్తులో కానీ మద్యం మత్తులో కానీ యువకులు ఇట్లా గ్యాంగులుగా ఏర్పడడం, కొట్టుకోవడం, అవన్నీ సోషల్ మీడియాలో పెట్టుకోవడం ఒక ట్రెండ్ గా మారింది. మొత్తంగా చూస్తే గంజాయి వినియోగం అనేది కూడా కొత్తగూడెం ముఖ్యంగా కోల్ బెల్ట్ ప్రాంతం, కొన్ని స్లమ్ బస్తీల్లో కానీ రైల్వే ట్రాక్ పరిసర ప్రాంతాల్లో కానీ, కొన్ని జన సంచారం లేని ప్రాంతాల్లో ఎక్కడైతే జన సంచారం తక్కువ ఉంటుందో ఆ ప్రాంతాల్లో నిశ్చిత ప్రాంతాల్లో కొంత గంజాయి సేవించే పిల్లగాళ్ళంతా కూడా ఒక గ్యాంగులుగా ఏర్పడడం, వాళ్ళంతా ఎదురుపడ్డప్పుడు ఇట్లా కొట్టుకోవడం, ఇది మొత్తంగా చూస్తే ఒక సామాజిక విపత్తుగా పరిణమిస్తుంది. మొత్తంగా ఈ గంజాయిని అరికట్టడంలో ఇప్పటికే పోలీసు సంఘంతో ఎన్ని చేసినా కానీ స్కూళ్ళకు కానీ కాలేజీలకు కానీ ఒక స్లీపింగ్ జోన్స్ ద్వారా కొరియర్స్ ద్వారా పెద్ద ఎత్తున కూడా వినియోగం జరుగుతుంది. మొత్తం మీద అయితే ఇట్లా బహిరంగ ప్రదేశాల్లో ఇలా కొట్టుకోవడం అనేది కూడా కొంత కలవరపాటుకు గురి చేస్తుంది. ముఖ్యంగా కాలేజీ విద్యార్థులు ఇలా రాళ్లతో రప్పలతో కొట్టుకుంటే తలలు పగలడము, హాస్పిటల్ పాలవడం కూడా కొంత తల్లిదండ్రులు ఆందోళన వస్తుంది. మొత్తం చూస్తే ఇంకా పోలీసింగ్ పెరగాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా తల్లిదండ్రులు కూడా పిల్లల పట్ల కొంత ప్రాపర్ గా వాళ్ళని ఎగ్జామిన్ చేయాలి. వాళ్ళ మీద కొంత మానిటరింగ్ చేయకపోతే ఎవరు గంజాయి సేవిస్తున్నారు, ఎవరు మద్యం మత్తుకు అలవాటు అవుతుందో, ఎవరు బళ్ళ మీద జూలై లెక్క దిగుతున్నారు కూడా ఇప్పుడు కొత్తగూడెంలో పెద్ద హాట్ టాపిక్ గా ఉంది. ముఖ్యంగా కొన్ని స్లమ్ ప్రాంతాల్లో కానీ రైల్వే ట్రాక్ పరిసర ప్రాంతాల్లో కానీ అవుట్స్కర్ట్స్ లో కూడా ఇట్లా పిల్లలు ఇట్లా గ్యాంగులుగా ఏర్పడి కాలేజీ విద్యార్థులు మద్యం మత్తులో కానీ గంజాయి మత్తులో కానీ ఇలా పడుతున్న సంఘటనలు ఈ రోజు ఏకంగా బస్ స్టాండ్ లోనే, బస్ స్టాండ్ లో కొన్ని వేల మంది ప్రయాణికులు నిత్యం అక్కడ ప్రయాణిస్తుంటూ అలాంటి బస్ స్టాండ్ లోనే ఇలా వీధి పోరాటాలు దిగే పరిస్థితిలో ఉన్నారంటే మన పరిస్థితి ఏ విధంగా చేదాటిపోతుందని కూడా కొంత తల్లిదండ్రులు కలవరపడుతున్నారు. ఇప్పటికైనా పోలీసింగ్ పెంచాలని కూడా వారు విజ్ఞప్తి చేస్తున్నారు. నీలిమా, రైట్, థ్యాంక్ యూ రవి.